కఠిన మృదు జలం హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ హైడ్రోజన్ కార్బోనేట్ క్లోరైడ్ సల్ఫేట్లుగా కాల్షియం మెగ్నీషియంల లవణాలు ఉన్న జలాన్ని హార్డ్ వాటర్ అంటారు. సబ్బుతో త్వరగా నురుగను హార్డ్ వాటర్ ఇవ్వదు. ఎగ్జాంపుల్ సీ వాటర్, రివర్ వాటర్, పాండ్ వాటర్ అండ్ వెల్ వాటర్. సాఫ్ట్ వాటర్ కరిగి ఉన్న కాల్షియం మెగ్నీషియం లవణాలు లేని నీటిని సాఫ్ట్ వాటర్ అంటారు. సబ్బుతో తేలిగ్గా నురుగును ఇస్తుంది. ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్, డిస్టిల్డ్ వాటర్. జల కాఠిన్యతను తొలగించడానికి ముఖ్య కారణాలు. ఇంపార్టెన్స్ ఆఫ్ రిమూవల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. జల కాఠిన్యత ఉండటం వల్ల ఈ నీరు లాండ్రీలలో వాడటానికి సరిపడదు, బాయిలర్లలో వాడటానికి కూడా పనికిరాదు. దీనికి కారణం అది లవణాలను బాయిలర్ మీద స్కేల్స్గా డిపాజిట్ చేస్తుంది. దీనివల్ల బాయిలర్ కెపాసిటీ తగ్గుతుంది. ఇది పేపర్ ఇండస్ట్రీస్లో కూడా పనికిరాదు. దీనికి కారణం పేపర్ అంత క్వాలిటీ ఉండదు. టెంపరరీ హార్డ్నెస్. మెగ్నీషియం కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్లు ఉండటం వల్ల నీటికి టెంపరరీ హార్డ్నెస్ వస్తుంది. టెంపరరీ హార్డ్నెస్ని కార్బోనేట్ హార్డ్నెస్ అని కూడా అంటారు. ఫస్ట్ బాయిలింగ్. నీటిని మరిగించినప్పుడు దానిలో కరిగి ఉన్న MgHCO3 twice CaHCO3 twice కరగని MgOH twice మరియు CaCO3గా మారుతుంది. ఈ అవక్షేపాల్ని ఫిల్టర్ చేసి తీసివేయవచ్చు. అట్లా వచ్చిన గలన ద్రావణం సాఫ్ట్ వాటర్ అవుతుంది. MgHCO3 twice గివ్స్ రైస్ టు MgOH twice 2CO2. CaHCO3 twice గివ్స్ రైస్ టు CaCO3 plus H2O plus CO2. సెకండ్ క్లార్క్ మెథడ్. ఈ పద్ధతిలో కఠిన జలానికి సరిగ్గా లెక్కగట్టిన స్లేక్డ్ లైమ్ ని కలుపుతారు. ఇది కాల్షియం కార్బోనేట్ ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ను ప్రెసిపిటేట్ చేస్తుంది. వాటిని ఫిల్టర్ చేసి వేరు చేయవచ్చు. CaHCO3 twice CaOH twice గివ్స్ రైస్ టు 2CaCO3 plus 2H2O. MgHCO3 twice plus 2CaOH twice గివ్స్ రైస్ టు 2CaCO3 plus MgOH twice plus 2H2O. పర్మనెంట్ హార్డ్నెస్. నీటిలో కరిగిన మెగ్నీషియం కాల్షియం క్లోరైడ్స్ సల్ఫేట్లు ఉండటం వలన ఈ హార్డ్నెస్ వస్తుంది. మరిగించడం వల్ల ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని తొలగించలేము. ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అని కూడా అంటారు. ఫస్ట్ కాల్గన్ మెథడ్. సోడియం హెక్సా మెటాపాస్పేట్ NA6P6O18ని కమర్షియల్గా కాల్గన్ అంటారు. దీనిని హార్డ్ వాటర్కి కలిపినప్పుడు క్రింది చర్యలు జరుగుతాయి. NA6P6O18 గివ్స్ రైస్ టు 2Na+ plus NA4P6O18 2-. M2+ plus NA4P6O18 2- గివ్స్ రైస్ టు NA2MP6O18 2- plus 2Na+. ఇక్కడ M అనేది మెగ్నీషియం కాల్షియం. సెకండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, అయాన్ వినిమయ పద్ధతి. ఈ పద్ధతిని జియోలైట్ ఆర్ పెర్మ్యూటిట్ ప్రక్రియ అని కూడా అంటారు. సోడియం అల్యూమినియం సిలికేట్ NaZ, ఇక్కడ Z = AlSiO4. 2NaZ + M2+ గివ్స్ రైస్ టు MZ2 + 2Na+. ఇక్కడ M అనేది మెగ్నీషియం కాల్షియం. జియోలైట్లో ఉన్న సోడియం అంతా ఖర్చు అయిపోయినప్పుడు అది వ్యయమైపోయింది అని అంటారు. దీనిని ఆక్వా సోడియం క్లోరైడ్ ద్రావణంతో అభిచర్య జరిపి రీప్రొడ్యూస్ చేస్తారు. MZ2 + 2NaCl గివ్స్ రైస్ టు 2NaZ + MCl2. థర్డ్ సంశ్లేషిత రెజీన్ల పద్ధతి, సింథటిక్ రెజీన్స్ మెథడ్. ఈ పద్ధతి జియోలైట్ పద్ధతి కంటే హై కెపాసిటీ ఉంటుంది. అయాన్ వినిమయ రెజిన్ RSO3Hని NaCl తో చర్య జరిపి RNAగా మారుస్తారు. రెజీన్లో ఉండే NA+ అయాన్లను
హార్డ్ వాటర్లో సిఏ టూ ప్లస్ ఎంజీ టూ ప్లస్ అయాన్లతో మార్పిడి చెంది సాఫ్ట్ వాటర్ అవుతుంది. ఇక్కడ ఆర్ యానయాన్ రెజిన్ 2RNA ప్లస్ ఎం టూ ప్లస్ గివ్స్ రైస్ టు ఆర్ టూ ఎం ప్లస్ 2NA ప్లస్. రెజీన్ను పునరుత్పత్తి చేయటానికి సజల ఎన్ఏసిఎల్ ద్రావణాన్ని కలుపుతారు. దీని నుంచి శుద్ధమైన డీమినరలైజ్డ్ లేదా డీఅయోనైజ్డ్ జలం, కరిగి ఉన్న మినరల్ సాల్ట్స్ను, కోల్పోయిన నీరును తయారు చేయవచ్చు. 2RH ప్లస్ ఎం టూ ప్లస్ గివ్స్ రైస్ టు ఎంఆర్ టూ ప్లస్ 2H ప్లస్. యానయాన్ వినిమయ ప్రక్రియలో ఓహెచ్ మైనస్ అయాన్లు విడుదలవుతాయి. ఆ విధంగా విడుదలైన ఓహెచ్ మైనస్ అయాన్లు కేటయాన్ వినిమయం ద్వారా విడుదలైన హెచ్ ప్లస్ అయాన్లను న్యూట్రలైజ్ చేస్తాయి. ఆర్ఎన్హెచ్ టూ ప్లస్ హెచ్ టూ ఓ గివ్స్ రైస్ టు ఆర్ఎన్హెచ్ త్రీ ప్లస్ ఓహెచ్ మైనస్. ఆర్ఎన్హెచ్ త్రీ ప్లస్ ఓహెచ్ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ గివ్స్ రైస్ టు ఆర్ఎన్హెచ్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ ప్లస్ ఓహెచ్ మైనస్. హెచ్ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ గివ్స్ రైస్ టు హెచ్ టూ ఓ. వ్యయమైపోయిన కేటయాన్ యానయాన్ వినిమయ రెజీన్లని సజల విలీన ఆమ్లంతోనూ క్షారంతోనూ వరుసగా అభిచర్య జరిపి పునరుత్పత్తి చేస్తారు. కాజెస్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీటి కాఠిన్యం యొక్క కారణాలు. బైకార్బోనేట్, క్లోరైడ్, కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్ ఉండటం వల్ల నీటికి నీటి హార్డ్నెస్ పెరుగుతుంది. సబ్బు అనేది స్టెరిక్ యాసిడ్, పార్మాలిక్ యాసిడ్, ఓలేయిక్ యాసిడ్ వంటి కొన్ని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సోడియం లేదా పొటాషియం సాల్ట్. హార్డ్ వాటర్ సోప్ లిక్విడ్తో చర్య జరిపినప్పుడు హార్డ్ వాటర్లో ఉండే సిఏ టూ ప్లస్ మరియు ఎంజీ టూ ప్లస్ అయాన్లు సోప్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అయాన్లతో స్పందించి వైట్ డిపాజిట్ను ఏర్పరుస్తుంది. తత్ఫలితంగా హార్డ్ వాటర్ వెంటనే సబ్బుతో నురుగని ఉత్పత్తి చేయదు. 2C7H35COO-NA+ CaCl2 gives rise to C17H35COO-2 Ca+2NaCl. 2C17H35COO-Na+ MgSO4 gives rise to 2C17H35COO-2 Mg+Na2SO4. సెకండ్, క్లార్క్ మెథడ్. ఈ ప్రక్రియలో అధిక సున్నం కలిపితే వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించని స్టాక్ లైమ్ ద్వారా కరిగే కాల్షియం బైకార్బోనేట్ ఏర్పడుట వలన నీరు మళ్లీ హార్డ్ వాటర్ అవుతుంది. CaOH3+2CO2 గివ్స్ రైస్ టు CaHCO3. మెథడ్స్ ఆఫ్ రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్. ఫస్ట్, కాల్గన్ మెథడ్. కాల్గన్ కఠిన జలంలో కలిసినప్పుడు దానిలో ఉన్న సిఏ టూ ప్లస్ మరియు ఎంజీ టూ ప్లస్ అయాన్స్ సోడియం హైడ్రామెటాపాస్పేట్తో కలిపి కాల్షియం మరియు మెగ్నీషియం సాల్ట్స్ కరిగే కాంపోనెంట్స్ని ఏర్పరుస్తాయి. 2CaCl2+Na2Na4PO3 hexa గివ్స్ రైస్ టు Na2Ca2PO3 hexa ప్లస్ NaCl. 2MgSO4+Na2Na4PO3 hexa గివ్స్ రైస్ టు Na2Mg2PO3 hexa ప్లస్ 2Na2SO4. సంక్లిష్టమైన కాల్షియం మరియు మెగ్నీషియం అయాన్స్ సోప్తో ఎటువంటి ప్రెసిపిటేట్ ఏర్పడదు. అందువల్ల సోప్ ద్రావణంతో నురుగను తక్షణమే ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్, వాషింగ్ సోడా. వాషింగ్ సోడాలో హార్డ్ వాటర్ని కలుపుతారు. ఇది కాల్షియం మరియు మెగ్నీషియం క్లోరైడ్స్ మరియు సల్ఫేట్స్తో చర్య జరిపి కరిగే కార్బోనేట్స్ని ఏర్పరుస్తుంది. MCl2+Na2CO3 గివ్స్ రైస్ టు NaCl+MCO3. MSO4+NaCO3 గివ్స్ రైస్ టు Na2SO4+MCO3. ఇక్కడ M = మెగ్నీషియం, కాల్షియం.